కర్ణాటక అసెంబ్లీలో అధికార భారతీయ జనతా పార్టీ వీడి సావర్కర్ చిత్రపటాన్ని ఆవిష్కరించింది అయితే దీనిపై కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు ప్రధాన ప్రతిపక్ష నేత సిద్దరామయ్యతో సహా కాంగ్రెస్ ఎమ్మెల్యేలంతా బీజేపీ ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు వివాదాస్పదుడైన వీర సావర్కర్ విగ్రహాన్ని పెట్టాల్సిన అవసరం ఏముందని ప్రశ్నిస్తున్నారు బెలగావిలో నేటి నుంచి ప్రారంభమవుతున్న శీతాకాల సమావేశాల మొదటి రోజున అసెంబ్లీ మెట్ల దగ్గర కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నిరసన వ్యక్తం చేశారు భారతదేశ మొదటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ చిత్రపటాలను చేతభూని నిరసనకు దిగారు అంతేగాక అసెంబ్లీలో వాల్మీకి బసవన్న కనకదాస బిఆర్ అంబేద్కర్ సర్దార్ వల్లభాయ్ పటేల్ లాంటి మహనీయులను చిత్రపటాలను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ స్పీకర్ కు లేఖ రాశారు అసెంబ్లీలో వారి అవినీతిపై చర్చ జరగకుండా ఉండేందుకే బీజేపీ అసెంబ్లీ సావర్కర్ చిత్రపటాన్ని ఆవిష్కరించి వివాదం రాజేసిందని కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు వీర్ సావర్కర్ కు ప్రస్తుతం కర్ణాటక మహారాష్ట్ర రాష్ట్రాల మధ్య వివాదానికి కేంద్ర బిందువుగా ఉన్న బెళగావికి సంబంధం ఉందని బీజేపీ నేతలు చెబుతున్నారు పంతొమ్మిది వందల యాభైలో పీడీ యాక్ట్ కింద వీర సావర్కర్ అరెస్ట్ చేసి బెళగావిలోని హిందుల్గా సెంట్రల్ జైల్లో పెట్టినట్టు తెలిపారు కర్ణాటక ప్రభుత్వానికి ఇదే చివరి అసెంబ్లీ అవకాశాలు వచ్చే ఏడాది ఈ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి